హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చాలా కాలం పనిచేసినప్పటికీ విజయం సాధించకపోతే అప్పుడు మీరు విచారం లేదా నిరాశ చెందకూడదు మీరు మీ పనిని సరిగ్గా చేస్తున్నారో లేదో తనిఖీ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇది ఒక రాత్రి కాబట్టి మరుసటి రోజు ఉదయం మీకు ప్రసిద్ధి చెందుతుంది అయితే దీని వెనక మీ ఏళ్ల తరబడి కృషి ఉందని గుర్తుంచుకోవాలి ఇది మిమ్మల్ని ఆ ప్రదేశానికి తీసుకొడుతుంది పరిస్థితి ఎప్పుడైనా మారవచ్చు అందుకే దుఃఖం వచ్చిన తర్వాత వదులుకోవద్దు ఒకవేళ అయినా కూడా మీకు విజయం రాకపోతే లేక మీ జీవితంలో సుఖం అనేది లేకపోతే ఒక చిన్న ఉపాయాన్ని పాటించండి దానికి ఒక రాగి చెంబు తీసుకోండి ఒక బాటిల్ వాటర్ని తీసుకోండి ఇంకా ఒక గంధం చక్కని తెచ్చుకోండి ఏదైతే మనము దేవుడు దగ్గర వాడతామో అది తెచ్చుకొని నీళ్ళలో వేసుకొని బాగా చక్కగా చేసుకోండి ఈ నీళ్ళని రెండు స్థానాల్లో వేసుకోవాలి ఒకటి మర్రి చెట్టు దగ్గర పోయాలి మీరు చాలా కాలం పనిచేసినప్పటికీ విజయం సాధించకపోతే అప్పుడు మీరు విచారంగా లేదా నిరాశ చెందకూడదు మీరు మీ పనిని సరిగ్గా చేస్తున్నారో లేదో తనిఖీ చేస్తూ ఉండండి మీరు జీవితాన్ని మరియు సమయాన్ని అర్థం చేసుకోవడం సులభం చేసే కొన్ని విషయాలను మాకు తెలియజేయండి ఇంకా ఒకటేమో తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి పోవాలి ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుని పోలి ఉంటాయి అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు ఈ మొక్క కనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట ఆలోచనలో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలను నశిస్తాయని ప్రతీతి ఏళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదు అట జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఓళ్ళో పంటలు బాగా పండుతాయట ఈ రెండింట్లో ఒక దాంట్లో పోసి ధనం పెట్టుకోండి ఇంకా మీ బాధలు తొలగిపోయి మీరు ఆనందంగా జీవించవచ్చు ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్